తెలుగు హీరోయిన్సే డబ్బింగ్ ఆర్టిస్టులపై ఆధారపడుతుంటే తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడలేని అందగత్తెలు తెలుగులో గలగలా మాట్లాడిస్తున్నారు. వెనకాల డైరెక్టర్ అండదండలతో తెలుగులో శిక్షణ తీసుకుంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. ముంబై నుంచి వచ్చిన పూజా హెగ్డే తెలుగులో 4 సినిమాలు చేసినా ఆడియో ఫంక్షన్స్లో గానీ ప్రెస్ మీట్స్లో గానీ ఇంతవరకు తెలుగులో మాట్లాడలేదు. అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. కానీ అరవింద సమేత వీరరాఘవలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పటం వెనకాల త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. అదేమిటో కానీ త్రివిక్రమ్ హీరోయిన్స్ కంపల్సరీ తెలుగులో మాట్లాడాల్సిందే. మీరు చెప్పగలరు, మీరు చెబితేనే బాగుంటుందని ఇన్స్పైర్ చేస్తూ తెలుగులో మాట్లాడించేస్తున్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసిలో పట్టుబట్టి మరీ కీర్తి సురేష్ అను ఇమాన్యుయల్తో సొంత వాయిస్ వినిపించాడు.